ఇక్కడ చెల్లని చెక్కుల సమస్యలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయోధ్య రామాలయానికి కూడా ఈ చెల్లని చెక్కుల సమస్య వచ్చిందట. దాదాపు 5000 కోట్లకి పైబడినటువంటి నిధులు సమీకరణని 1100 కోట్లని ఎక్స్పెక్ట్ చేస్తే 5500 కోట్ల వరకు వచ్చినాయి. అయితే వీటిట్లలో తాజాగా తేలింది ఏంటంటే చెక్కులు ఇచ్చారు కొంతమంది, ఆ చెక్కుల్లో 22 కోట్ల విలువైనటువంటి 15000కి పైగా చెక్కులు బౌన్స్ అయినాయట. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఈ విషయం బయటపడిందంట. విరాళాల కింద ఇచ్చిన కొన్ని చెక్కులు చెల్లలేదు, కొన్నింటి బ్యాంకు ఖాతాల్లో ఆ మేరకు నిధులు లేకపోవడం, కొన్ని చెక్కుల మీద సంతకాలు సరిపోలకపోవడం వల్ల కూడా చెక్కుల మీద కొట్టివేతలు వంటి కారణాలతో కూడా బౌన్స్ అయినాయట. ఈ నేపథ్యంలో చెక్కుల పొరపాట్లను సవరించేందుకు సంబంధిత బ్యాంకులు సంప్రదించాలనేది నిర్ణయించుకున్నారు. అలాగే చెల్లని చెక్కుల గురించి ఆయా వ్యక్తుల్ని సంప్రదించి కొత్త చెక్కులు ఇవ్వాలని కోరేందుకు కూడా సిద్ధపడుతున్నారు. 15000 బ్యాంకు చెక్కుల్లో సుమారు 2000 చెక్కులు అయోధ్య పరిధిలోనే వసూలు చేసినవి కాగా మిగతా 13000 చెక్కులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వసూలు చేసినాయి. ఇది ప్రస్తుతం ఎదురైనటువంటి సమస్య. టోటల్గా రామ మందిర నిర్మాణం కోసం ట్రస్టు విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల వసూలు కార్యక్రమంలో 2500 కోట్లకు పైగా వసూలైనవి అన్నది ట్రస్ట్ చెప్తోంది. ఫైనల్ ఫిగర్ ఏంటి అన్నది చెప్పాలి. 5500 అనేది మొన్నటిదాకా వచ్చినటువంటి ప్రచారం, అయితే ఇప్పుడు 2500 వరకు వచ్చిందన్నటువంటిది లెక్క చెప్తున్నారు. ఏంటనేది చూడాల్సింది ఇక.